నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. నమస్తే సార్. నటి హేమని బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేసినట్టు, అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆమె హాజరు కావాలి కోర్టుకు అని చెప్పి సమన్లు కూడా జారీ చేస్తే వాటిని కూడా తిరస్కరించండి, వాటికి కూడా ఎటువంటి జవాబు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇట్లా ఇండస్ట్రీలో ఆల్రెడీ బ్యాడ్ అయిపోయింది, సినిమాలు నేను చేయనని చెప్పింది చేయకుండా కూడా ఉంది. తర్వాత ఏంటంటే, ఇది ఎప్పుడైతే రేవ్ పార్టీలో హేమ ఉందని చెప్పారు, చెప్పినప్పుడు తను వెళ్ళింది కదా, నిజాన్ని ఒప్పేసుకుంటే నిజం చెప్పినట్టయితే 10 సార్లు చెప్పినా ఒకే నిజం చెప్తారు, అబద్ధం చెప్తే 10 సార్లు 1000 అబద్ధాలు చెప్తారు. మరి వీటన్నిటికీ తను జవాబుదారి కదా, నువ్వే చెప్తున్నావు కదా. అందువల్ల హేమ మొదటి నుంచి కూడా తన ఇండస్ట్రీకి ఎక్కడైతే చెడ్డగా అనుకుంటారో తనకు తెలిసిన వాళ్ళు అందరూ అని చెప్పేసి ఆ విధంగా మొదట్లో నేను లేను, అప్పుడు ఏదో వంకాయ కూర వండుతున్నాను, పచ్చడి చేస్తున్నానని చెప్పింది ఏమా అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే రేవ్ పార్టీ అది ఎలా ఉంటుంది, ఎప్పుడు కని విని ఎరగనని చెప్పింది రేవ్ పార్టీలో. నాకింకా కర్మ ఇంత ప్రాపర్టీ నాకుంది, నిజమే ప్రాపర్టీ ఎక్కువ ఉంది ఆవిడకి, 1000 కోట్లు అని చెప్పను కానీ పెద్ద రిసార్ట్లు, ఇల్లు, బిల్డింగ్లు అంత బాగుంది, తను మంచి ఫైనాన్సర్ కూడా నాకు తెలిసి. అయితే అవన్నీ మాకెందుకు, కోటీశ్వరుడు తప్పు చేయకూడదా, మరి 1 లక్ష కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదా, 48 కేసుల్లో బలైపోలేదా, బుక్ అయిపోలేదు, ఎవరికైనా తప్పదు, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి తప్పు చేయలేదా, ఈరోజు తీహార్ జైలుకి వెళ్ళలేదా, ఈ విషయం మనం పరిగణలో తీసుకున్నప్పుడు తప్పు చేశారంటారు పోలీసులు, నీ మీద శత్రుత్వం లేదు కదా. అందువల్ల ఆవిడ చేసిన పొరపాట్లు ఏంటంటే, ప్రతి ఒక్కడు అనుకుంటాడమ్మా నువ్వు నీకేం అంటే నీ ప్రమేయం లేనప్పుడు నువ్వు ఫిజికల్గా వాళ్ళ ప్రెజెన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేస్తారు, అంతే కదా. ఒకటి, రెండోది ఏంటంటే అంటే వాళ్ళ లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు తీసుకుంటారో మొత్తం తాలూకు అంతా ఉంటుంది, ఇప్పుడు అలాగా ఆ లిస్టు ప్రకారంగా చూసి చెప్పారన్నా సరే. ఇక్కడ మూడోసారి ఏంటంటే అరెస్ట్ వారంటీ వచ్చింది, మళ్ళీ మధ్యలో వైరల్ ఫీవర్ ఉంది, అది చూసుకొని వస్తానని చెప్పావు నువ్వు. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ఇచ్చుకోవాలి, ఏదైతే నీకు ఎందుకు బాగుంటే వెళ్ళాలని ఉందా ఎక్కడైనా సరే, అందువల్ల వైరల్ ఫీవర్ ఉందని చెప్పడం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, తప్పు చేసింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. ఇంకా రాకపోయేసరికి వాళ్ళకి మళ్ళీ తీసుకెళ్తున్నారు, రేపు రుజువు అయిపోతుంది. శాంపిల్స్లో ఆల్రెడీ పాజిటివ్ అని వచ్చింది. అవును బా, వాళ్ళ తాలూకు టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అన్నమాట. వచ్చిన తర్వాతే ఇంకా బుకాయించింది, అందరి పని చెప్తా అంది, బయటకు వచ్చినట్టయితే మీ చూడండి మా తాట తీసేస్తానని చెప్పింది, ఈలోగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఫోన్లు చేయించింది, ఇలాగా రకరకాల తనకి ఏం తోచినట్టయితే అది చెప్పడం మాత్రం అది తప్పుని 10 రెట్లు ఎక్కువ చేసింది. ఖచ్చితంగా బ్యాడ్ అవ్వటం అనేది జరుగుతుంది, మరొకసారి ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు అయిన దానికంటే ఇంకా ఎక్కువ లెవెల్ అవుతుంది. శిక్ష ఉంటుందమ్మా, శిక్ష ఉంటుంది, కాస్త శిక్షిస్తారు, ఎవరో తెలిసిన వాళ్ళు పట్టుకొని బెంగళూరులో కొంచెం పరపతున్న వాళ్ళు పట్టుకొని తను బయటకు వచ్చేవచ్చు, కానీ ఇంత రచ్చ చేసుకోవాలి అవసరమే, తెలుగు వాళ్ళందరికీ చేరు అవుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు వచ్చే అరకొర వేషాలు కూడా రావు కదా, అసలు తనే వద్దనుకున్నారు కదా సార్ సినిమాల్లో. అది బ్రహ్మానందానికి ఆవిడకి గొడవ అయింది, అది వేరే కథ. ఆ బ్రహ్మానందం వీళ్ళందరూ బాయ్కాట్ చేశారని ఒక వినికిడి ఉంది, ఇది ఓ సమాచారం ఉంది, దాని గురించి వేరేసారి చెప్పుకుందాం. నా యథార్థం ఏంటంటే తను వెళ్ళింది రేవ్ పార్టీకి, వెళ్ళి డ్రగ్స్ తీసుకుంది, ఏ మేరకు డ్రగ్స్ తీసుకుంది కూడా అక్కడ తెలిసిపోతాయి అన్నమాట. వాళ్ళంతా వాళ్ళు చెప్పాలి, ఫీడ్ చేయాలి మీడియాకి. తర్వాత ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడిందో కూడా చెప్తారు, ఎవరి చేత ఫోన్లు చేయించిందో కూడా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా. అందువల్ల ఎనీవే ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా శిక్ష తప్పదు. సుమారు 86 మందిని పట్టుకోవటం, 86 మంది కూడా ఈ డ్రగ్స్ తీసుకోవటం, ఇంత లెవెల్లో ఇంత భారీ లెవెల్లో రేవ్ పార్టీ జరగటం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జనరల్గా ఇంతమంది ఉంటారా సార్? ఉంటారు, దానికి పెద్ద డిమాండు. టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే కానీ డిమాండు,
మీకు ఒక చిన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి వాల్తేరు క్లబ్ ఉంది, వాళ్ళు డిసెంబర్ 31 పెద్ద అంటే రేవ్ పార్టీ లాంటిదే కాదు కానీ పెద్ద హుషారుగా ఉండే పార్టీ. వాళ్ళు తాగొచ్చు, ఏ బ్రాండ్ కావస్తా బ్రాండ్ తాగొచ్చు, ఏది కావస్తా తినవచ్చు అని చేయొచ్చు. అక్కడి నుంచి అక్కడికి సముద్రుడ్డు వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, పక్కనే సముద్రుడ్డు ఉంటుంది అన్నమాట మీకు.